నమస్కారం అండి. ఇప్పుడే అందిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, ఇటీవల కాలంలో గత 3-4 నెలల నుంచి అంతకుముందు నుంచే కూడా ఈ న్యాయమూర్తుల మీద, న్యాయ వ్యవస్థ మీద అనుచితమైన కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ గతంలోనే సుమోటగా కేసు తీసుకొని నోటీసులు పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు కేవలం 18 మంది మాత్రమే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది కూడా నాన్ బెయిలబుల్ కేసుల కింద ఇవ్వడం అయిందని మనం గతంలో చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ఈ న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద ఎవరైతే ఈ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారో, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారో, వీళ్ళ కేసుకి సంబంధించి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి వాళ్ళకి అప్పగించడం జరిగింది. వచ్చే 8 వారాల్లో దీని మీద స్టడీ చేసి కంప్లీట్ రిపోర్ట్ అనేది కోర్టు ముందు ఉంచాలి అని చెప్పి సిబిఐ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ జడ్జిల మీద ఎవరైతే కామెంట్స్ చేశారో, నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరి మీద కేసులు పెట్టాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి న్యాయ వ్యవస్థల మీద, న్యాయమూర్తుల మీద కూడా సోషల్ మీడియాలో ఈ రకంగా పోస్టింగ్లు పెరుగుతుండడం పట్ల కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది, అసహనం కూడా వ్యక్తం చేస్తోంది హైకోర్టు. దీనికి సంబంధించి సిబిఐ వాళ్ళకి ఇప్పుడు ఇస్తూ చెప్పినటువంటి మాట ఒకటి, ఇప్పుడు ఎవరినైతే మీరు అదుపులోకి తీసుకుంటారో, దీనికి సంబంధించి విచారణ చేస్తారో, ఇవన్నీ కూడా వచ్చే ముందు రోజుల్లో ఇంకెవరూ కూడా న్యాయ వ్యవస్థ మీద ఇటువంటి తప్పుడు కామెంట్లు చేయడానికి, తప్పుడు వ్యాఖ్యలు చేయడానికి, తప్పుడు పోస్టింగ్లు చేయడానికి, అవమానించేలాగా చేయకూడదు, ఆ రకమైనటువంటి ఒక వార్నింగ్ అనేది వాళ్ళకి వెళ్ళాలి, ఈ రకంగా మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్స్ అన్ని తీసుకురండి అని చెప్పి సిబిఐకి ఇవ్వడం జరిగింది. చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% సిబిఐకి సహకరించాలి, ఈ విషయంలో ఎవరు ఉన్నా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే సిబిఐ ఎంక్వైరీ అనేది తప్పదు, దీనికి ఖచ్చితంగా సహకరించి తీరాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు మనం చూసాం, మన ఈ న్యాయ వ్యవస్థ మీద ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు, స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు, ఎంపీ విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుగా ఉండి, ఆయన మంత్రులు, ఏకంగా పార్లమెంటులో లోక్సభలో మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి గారు అగైన్, అక్కడ రాజ్యసభలో ఈ న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, మమ్మల్ని అడ్డుకుంటుంది అని చెప్పి వ్యాఖ్యలు చేశారు చూసాం. వారిస్తున్నా కూడా వాళ్ళు విడవకుండా చేయడం అనేది మనం చూడడం జరిగింది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే గారికి లేఖ రాసినటువంటి ఒక సంచలనాత్మక విషయం ఆన్లో ఉండగానే ఇప్పుడు హైకోర్టు ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేది కాస్త సంచలనంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వీళ్ళందరూ దాదాపు 98 మందికి సర్వ్ చేసినటువంటి నోటీసుల్లో 18 మంది మాత్రమే సిఐడి పోలీసులు చూడడం జరిగింది, మిగతా వాళ్ళందరినీ వదిలేశారు అని చెప్పి అన్నారు. దీని వెనకాల ఇంకా తెలుస్తుంది ఏంటంటే, ఇటీవల కాలంలో ఈ పోలీసుల సహకారంతో ప్రభుత్వంగా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాకి కూడా దూరం అయ్యారు. వాళ్ళు ఇదివరకు పెట్టినటువంటి పోస్టింగ్స్ అన్నీ కాస్త డిలీట్ చేయడం, ఆ అకౌంట్స్ డిలీట్ చేయడం, అడ్రస్ ప్రూఫ్లు మార్చుకోవడం, ఆధార్ కార్డులో కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అందులో కొన్ని పేర్లు ఉన్నాయి, ఎందుకులేండి బయటికి చెప్తే బాగుండదు కానీ అనవసరంగా వాళ్ళని చేసినట్టు అవుతుంది. సో వీళ్ళందరి పేర్లు కూడా మళ్ళీ ఒకసారి ఇప్పుడు ముందుకు రాబోతున్నాయి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది. అలాగే న్యాయ వ్యవస్థ మీద మరొక్కసారి ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ఈసారి కఠిన శిక్షలు ఉండబోవచ్చు అనేది అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ముందు సిబిఐ వాళ్ళు దీంట్లో ఏ రకమైనటువంటి ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళకి ఇచ్చింది 2 నెలల టైం కాబట్టి, ఈ 2 నెలల్లో ఏ రకంగా వీళ్ళని ట్రేస్ అవుట్ చేస్తారు, ఎవరెవరు ఇందులో ఇంకా ఉన్నారు, స్పీకర్ అలాగే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి న్యాయ వ్యవస్థకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో, కించపరుస్తూ మాట్లాడారో, వాళ్ళందరి మీద కూడా కేసులు ఉండేటువంటి అవకాశం ఉంది, ఇది హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది అని చెప్పి అక్కడి నుంచి అందుతున్న సమాచారం. ముందు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సింది.